హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ఈ పేరుకే ఒక ప్రత్యేకత ఉంది. ఒక సినిమా హిట్ అయితే స్టార్ క్రేజ్ వస్తుంది, అదే సినిమా ఫ్లాప్ అయితే ఆ క్రేజ్ పోతుంది. అది అందరి విషయంలో, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ సూపర్ హిటే, ఎందుకంటే నటుడిగా అభిమానించే వారి కంటే ఆయన్ను వ్యక్తిగతంగా అభిమానించే వారే ఎక్కువ మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ తెర మీద ఉండే తీరే వేరు, జనం మధ్యలో ఉన్నప్పుడు ఉండే తీరు వేరు. పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్ అన్న విషయం పట్టించుకొని ఒకే ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. అంత సింపుల్గా, అంతకంటే కలుపు గోలుగా ఉంటాడు. బిడియంగా ఉంటూనే అవసరం ఉన్నప్పుడు చొరవ చూపిస్తాడు. ఇప్పటికీ ఎవరికి అర్థం కాని క్యారెక్టర్ ఆయనది. అందుకే పవన్ అంటే అతని సినిమాలను బట్టి కాకుండా వ్యక్తిగతంగా అతన్ని ఇష్టపడతారు జనం. ఇక అభిమానుల సంగతి చెప్పేదేముంది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శారది స్టూడియోలో జోరుగా సాగుతుంది. ఈ స్టూడియో నగరం మధ్యలో ఉండటంతో పవన్ను చూసేందుకు అభిమానులు విపరీతంగా వచ్చారు. అందుకే వారు నిత్యం పవన్ కోసం సారథి స్టూడియో దగ్గర పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. అది పవన్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అతన్ని దూరం నుంచైనా చూడాలని, తమ వైపు చూసి నవ్వుతూ చెయ్యి ఊపితే చాలు అని అక్కడ గుమిగూడతారు అభిమానులు. పవన్ కళ్యాణ్ కనిపించిన వెంటనే కేరింతలు కొట్టడం, ఆయన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అభివాదం చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే పవన్ కళ్యాణ్ సైతం అభిమానులకు అభివాదం చేస్తున్నారు. దీనివల్ల వచ్చే లాభం ఏమిటి అంటే, అదంతే కొన్ని లాభ నష్టాల లెక్కలోకి రావు. అదొక ఆనందం, ఎమోషన్, దానికి లెక్కలు కారణాలు ఉండవండి. ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే సారథి స్టూడియో గోడల మీద కూర్చొని కొంతమంది గంటల కొద్దీ వెయిట్ చేస్తున్న విషయాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ తన సిబ్బంది చేత వారికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేయించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ మురిసిపోయారట. చిన్న చిన్న విషయాల్ని సైతం పట్టించుకునే పవన్ కళ్యాణ్ తీరే ఆయన ఫ్యాన్స్ను మరింత అభిమానించేలా చేస్తున్నారని చెప్పగానే చెప్తున్నారు అభిమానులు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.